సామాన్య ప్రజా పార్టీ నుంచి జాతిపిత మహాత్మా గాంధీ 149వ జయంతి సందర్భంగా ఆయన ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే మహాత్మా గాంధీ ఆశయాలు ఉన్నాయో, బడుగు బలహీన వర్గాల యొక్క బతుకుల్ని బాగు చేయాలి, ఈ దేశంలో పేదరికం నిర్మూలన జరగాలి, పేద యొక్క ప్రజల యొక్క ఆరోగ్యం విద్య సంపూర్ణంగా ప్రభుత్వం నుంచి లభించాలి, అలాగే ఈ దేశంలో పేద ప్రజలను కనిపించకుండా ఉండాలి, అలాగే అర్ధరాత్రి మహిళ భారతదేశంలో స్వతంత్రంగా తిరిగి నాడే దేశానికి స్వతంత్రం వచ్చినట్టుగా భావించాలని ఏదైతే ఆశయాలు ఆయన కలగన్నారో, మహాత్మా గాంధీ కలగనటువంటి అవినీతి రహితమైనటువంటి ప్రజాస్వామ్యం నిర్మించడం కోసం సామాన్య ప్రజా పార్టీ ఈరోజు ముందుకొచ్చింది. సామాన్య ప్రజా పార్టీ అధికారంలోకి వస్తే బడుగు బలహీన వర్గాల యొక్క బతుకులు బాగు చేయడమే కాకుండా ఉచిత వైద్యం అందజేస్తా ఉన్నాం, అలాగే ఇల్లునేటువంటి పేద ప్రజలకు ఇల్లు కట్టివ్వడం, వాళ్ళ యొక్క పనికి ఉపాధి కల్పించడం లాంటి ఎన్నో బహుత్తర కార్యక్రమాలు తీసుకొస్తుంది. ముఖ్యంగా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి కూడా నెలకు 2000 రూపాయలు నగదు బదిలీ పథకాన్ని సామాన్య ప్రజా పార్టీ ఆల్రెడీ అనౌన్స్ చేసింది. అలాగే ఆటో బంధు పథకం ద్వారా ప్రతి ఆటో డ్రైవర్కి 10,000 రూపాయలు సంవత్సరానికి చెప్పున ఇవ్వడం జరుగుతుంది. ఉచితమైనటువంటి విద్య వైద్యాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. అవినీతి లేనటువంటి రాజకీయ వ్యవస్థ నిర్మాణం చేసి, అవినీతి ఉండని రాజకీయ వ్యవస్థను పూర్తిగా పక్షాలను చేసి, ఆ ఇన్నాళ్ళు 70 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి అవినీతి రాజకీయ పార్టీల యొక్క భరతం పట్టి వాళ్ళని కోకటవేలతో పగిలించి మంగళగాథను కలిపేంత వరకు సామాన్య ప్రజా పార్టీ అవిశ్రాంత పోరాటం చేస్తుందని తెలియజేస్తా ఉన్నాం. నా పేరు ఈ చంద్రశేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామాన్య ప్రజా పార్టీ.